టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేషరాశి మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే బుధ గురులు మనకి జన్మరాశిలోను వ్యయంలో శుక్ర రవి రాహుగ్రహాలు లాభంలో కుజశని గ్రహాలు గతుడైనటువంటి కేతువు ఈ విధంగా మనకి గ్రహస్థితి ఉండడం జరిగింది లాభంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా ఈ వారం పూర్తవడానికి అవకాశాలున్నాయి అలాగే ఈ వారం కొంచెం వాహన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా జాగ్రత్త పడ్డం మంచిది అదేవిధంగా నలభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల మోకాళ్ళు నొప్పులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి పాలని మరి అలాగే దానికి కాల్షియం డెఫిషియన్సీని పోగొట్టేటటువంటి కోకో జాయింట్ ఇలాంటి శేషయాలు మందుల శేషాయిలు పౌడర్లు నీళ్ళల్లో కలుపుకొని పాలల్లో కలుపుకొని వాడుకుంటే సరిపోతుంది అండ్ మోకాళ్ళ చిప్స్ ఈ యొక్క ఆపరేషన్స్ జరగకుండా మీరు దీని నుంచి జాగ్రత్త పడడానికి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి ఇక వృత్తి ఉద్యోగ విషయాలలో ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి వీళ్ళకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు బ్యాలెన్స్లు ఇన్సెంటివ్స్ ఇలాంటి బోనస్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది ఏ విధమైనటువంటి బకాయిలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉండదు ఓల్డ్ పెన్షన్స్ కూడా ఉండి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది ప్రైవేటీ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం జరుగుతుంది అయితే రాహువు మనకి వ్యయస్థితికితడై శుక్రుడితో తర్వాత రవితో కలవడం వలన ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం ఈ మేషరాశి వారికి ఉంది స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం వాళ్ళని వాళ్ళతో వ్యవహారాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడం అనేటటువంటిది మంచిది ఇక కంప్యూటర్ల వ్యాపారము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినువుల్ని ఆవుపేడ రంగు లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ఇచ్చి మీరు దానం చేయండి అలాగే రాహుకి మన బిజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాద కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఇంట్లో చేసుకోవడం ద్వారా మీరు చక్కగా ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది